నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే ఇండియన్ పాలిటీలో కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలపై కమిటీలండి, కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాల పై కమిటీలండి. ఈ ఏరియా నుంచి మనకు ఒక మార్పు వచ్చే ఛాన్స్ ఉందండి. అయితే ఈ ఏరియా మీద ఏ విధంగా అడగడం జరుగుతుందంటే 4 కమిటీలను అడిగి వీటిని జతపరచమని కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాల గురించి తెలియజేయు కమిటీ కింది వాళ్ళు ఏది అని ఈ విధంగా అడగడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ ఏరియా నుంచి ఒక మార్పు రావడం జరుగుతుంది. ఈ ఏరియా మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా ఒక మార్పు సాధించవచ్చు. అయితే ఆ కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఏ కమిటీలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి. చూడండి, ఫస్ట్ కమిటీ చూడండి, ఎంసీ సిత్తల్వాడ్ కమిటీ అండి. ఎంసీ సిత్తల్వాడ్ కమిటీ 1967 అండి, 1967లో ఎంసీ సిత్తల్వాడ్ కమిటీ వేయడం జరిగిందండి. ఈ నివేదిక మాత్రము 1969లో ఇచ్చిందండి, నివేదిక 1969లో ఇచ్చింది. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం వేసిన మొదటి కమిటీ అండి. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనంపై వేసిన మొదటి కమిటీనే మనకు ఎంసీ సిత్తల్వాడ్ కమిటీ అండి. ఇంకా రెండో కమిటీ చూసినట్టయితే రాజమన్నార్ కమిటీ అండి, రెండోది రాజమన్నార్ కమిటీ అండి. ఇది 1975 వేయడం జరిగిందండి. ఇది డిఎంకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి రాజమన్నార్ కమిటీని, 1975 అండి ఇది రాజమన్నార్ కమిటీ. అయితే డిఎంకే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సభ్యులు చూడండి, రాజమన్నార్ కమిటీలో సభ్యులు 1 లక్ష్మణస్వామి మొదలయ్యారు అండి, 1 లక్ష్మణస్వామి మొదలయ్యారు, 2 జస్టిస్ పి చంద్రారెడ్డి అండి, 1 లక్ష్మణస్వామి మొదలయ్యారు, 2 జస్టిస్ పి చంద్రారెడ్డి అండి. లేకపోతే సర్కారీయ కమిషన్ అండి, 3 సర్కారీయ కమిషన్. ఇది 1983 అండి, సర్కారీయ కమిషన్ ఎప్పుడంటే 1983. దీనిలో సభ్యులు ఎవరంటే ఎస్ఆర్ సేన్, డి శివరామ్ అండి, ఎస్ఆర్ సేన్, డి శివరామ్ దీనిలో సభ్యులండి. లేకపోతే 3 రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ అండి, రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్. ఇది 2000 అండి, రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ 2000 అండి. ఎన్డీఏ ప్రభుత్వం జస్టిస్ ఎంఎన్ వెంకటచలయ్య నేతృత్వంలో 11 సభ్యుల గల కమిషన్ను ఏర్పాటు చేసింది, రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ 2000 ఇయర్. ఎన్డీఏ ప్రభుత్వం జస్టిస్ ఎంఎన్ వెంకటచలయ్య నేతృత్వంలో 11 సభ్యులతో ఈ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మదన్ మోహన్ పూంచి కమిషన్ అండి, మదన్ మోహన్ పూంచి కమిషన్, ఇది 2004 అండి, మదన్ మోహన్ పూంచి కమిషన్ 2004 అండి. అప్పటి యూపీఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయటకు ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసిందండి, మదన్ మోహన్ పూంచి కమిషన్ 2004 అండి. ఇది యూపీఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయటకు ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందండి. లేకపోతే ఆనందపూర్ సాహెబ్ తీర్మానం అండి, ఆనందపూర్ సాహెబ్ తీర్మానం, ఇది 1973 అండి, ఆనందపూర్ సాహెబ్ తీర్మానం 1973 అండి. అయితే పంజాబ్ రాష్ట్రానికి చెందిన అకాలీదళ్ పార్టీ 1973 ఆనంద్పూర్ గ్రామంలో సమావేశమై ఈ తీర్మానాన్ని ఆమోదించిందండి. ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం 1973 అండి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అకాలీదళ్ పార్టీ 1973 ఆనంద్పూర్ అనే గ్రామంలో సమావేశమై ఈ తీర్మానాన్ని ఆమోదించిందండి. ఇవన్నీ మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేయ కమిటీలు అండి. కాబట్టి ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, సులభంగా ఒక మార్కు సాధించవచ్చు. అయితే ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి, అంటే ఈ 2 మీ ముందుకు చాలా సమాచారాన్ని ఇంకా తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే.